కోర్టు దాకా వెళ్ళారు. అతను డబ్బు ఉన్నాడు కాబట్టి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి పోరాడి ఫైనల్ గా ఇది తీసుకున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇది కూడా ఖాళీ చేయాల్సింది నాకు అక్కర్లేదు అన్నాడు. అది తీసుకున్నాడు. అది అంత స్థాయిలో ఉంటేనే సాధ్యమే. లేకపోతే కనుక అక్కడ అది కూడా అప్పటికి సీఎం గా రాజశేఖర రెడ్డి వచ్చున్నాడు కాబట్టి, ఆ తర్వాత గవర్నమెంట్ మళ్ళీ రేవశయ్య వీళ్ళందరూ వచ్చున్నారు కాబట్టి, లేకపోతే అతని వల్ల ఏది కాదు. కానీ ఇవన్నీ బయట నుంచి వచ్చిన కేసులు. ఇన్నాళ్ళుగా ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా ఏ రోజు కూడా రామోజీరావు గారిని టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది సాహసమా లేదంటే కక్ష సాధింపు చర్య అనుకోవాలా? ఈ రాజుగారి చేపల కథ ఉంది కదా, ఏడు చేపల కథ. చివరి అంశం ఏంటి? చేప చేప ఎందుకు ఎండలేదంటే చేమ కుట్టింది. ఆ చేమ ఎందుకు కుట్టింది? నా పొట్టలు ఏలాడితే కుట్టన. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పొట్టలు ఏలాడితే ఆయన కుట్టాడు, ఫైనాన్స్ పోయింది. ఈయన పొట్టలు ఏలాడితే ఈయన కుట్టాడు. ఇప్పుడు చిట్స్ ఉంటదా లేదా అనేది చూడాలి బేసిక్ గా. ఎందుకంటే ఏ వ్యాపార సంస్థకైనా లూపోలు ఉంటదండి, ప్రతి ఇంటికి లూపోలు ఉంటది. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ప్లాన్ ఇస్తారు, దాని ప్రకారం కరెక్ట్ గా అవ్వదు. ఖచ్చితంగా కొంచెం అందులో బెడ్రూమ్ లో సరి చేసుకుంటాము, ఆ గోడ సరి చేసుకుంటాం, ఈ గోడ సరి చేసుకుంటాము, మన ఇల్లు మన ఇష్టం అనుకుంటాం. కానీ నిబంధనల ప్రకారం ప్రతిదీ పర్మిషన్ తీసుకోవాలి. ఇబ్బంది పెట్టాలనుకుంటే వచ్చి కూల కొడతారు. చట్టం అనేటువంటిది రెండు వైపుల పదునున్న కత్తి లాంటిది. ఇక్కడ నువ్వు ఎదురోళ్ళ లూపోల్సి ఎతికేటప్పుడు నీ దగ్గర లూపోల్సి ఉంటది కదా. ఇంకోటి అన్నిటికంటే రాక్షసత్వం ఏంటంటే, అదాని అనేవాడు కూడా నీలాంటి వ్యాపారస్తుడేగా, అదాని కూడా వ్యాపారమేగా చేసేది. ఓకే పలుకుబడితో చేస్తున్నావు, నువ్వు మాత్రం పలుకుబడితో కదా నీ సంస్థలు. ఏం సినిమాల్లో చూపెట్టినట్టు ఏమన్నా సైకిల్ తొక్కగానే కోట్ల రూపాయల డబ్బులు వచ్చేస్తాయండి ఎవరికన్నా. రామోజీరావు గారికి